ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు సంస్మరణ దినం సందర్భంగా కనకమహాలక్ష్మి టెంట్ హౌస్ బొడ్డు బాపిరాజు, కుమారబాబు, రామారావు, రామరాయ చౌదరి, కృష్ణార్జున చౌదరి సమక్షంలో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కాకతీయ సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. ఆంధ్రదేశంలో మొత్తం అందరికీ మార్గదర్శిగా ఎన్నో సంస్థలు, ఎన్నో ఇండస్ట్రీస్ పెట్టి రామోజీ ఫిలిం సిటీ కట్టి అది ప్రపంచంలోనే నంబర్ వన్ ఫిలిం సిటీగా అభివృద్ధి చేసి ఎన్నో లక్షల మందికి ఉపాధి హామీ కన్నీ కల్పించిన ఆ మహనీయులు ఈరోజు మనల్ని వదిలి స్వర్గస్థులైన అయినారు. వారి సంస్కరణ దినోత్సవం సందర్భంగా మా కాకతీయ సభ్యులందరూ కలిసి వారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా మా తరఫున కుమార్ బాబు గారు, రాంబాబు గారు, బాపిరాజు గారు, సూర్యచంద్ర గారు, డీసీసీబీ చైర్మన్, మాజీ చైర్మన్ కృష్ణార్జున చౌదరి గారు, వీరందరూ కూడా పాల్గొనడం జరిగింది. మహా యుగ పురుషుడు ఎందరికో ఉపాధి కల్పించి మార్గదర్శి సిక్కుండో రామోజీ ఫిలిం సిటీ అలా ఎన్నో ఉన్నత స్థాయి వ్యాపారాలు స్థాపించి వాటిని అభివృద్ధికి మహాకృషి చేసిన మహానీయుడు అందరికీ మనందరికీ మార్గదర్శి సూత్రాలు పాటిస్తూ నీతి నియమాలతో వ్యాపారం చేయమని ఆత్మవిశ్వాసాన్ని కాపాడిన మహానీయుడు రామోజీరావు గారిని ఆయన ఆత్మహత్య చేయకూడదని మనసారా కోరుకుంటూ కాకతీయ సేవా సమితి సభ్యులందరం ఆయన ఆత్మహత్య చేయకూడదని మరోసారి కోరుకుంటూ ప్రార్థిస్తున్నాం.